పెట్టారు ప్రభుత్వం ముందు, వాళ్ళకి ప్రభుత్వం స్పందించింది. నిజంగా వీళ్ళు చాలా న్యాయపరమైనటువంటి డిమాండ్ వాళ్ళ బాధ్యత కూడా నోటి ద్వారా చెప్పుకోలేరు అని చెప్పేది కూడా వినపడదు. కానీ సైగల ద్వారా, ఆహా భావాల ద్వారా వాళ్ళు మొత్తం కూడా గమనించగలరు, అర్థం చేసుకోగలరు. చాలా ఉన్నటువంటి మేధావి వర్గాలు చెప్పవచ్చు, అయినా కూడా ఈ సమాజంలో వాళ్ళకి దక్కాల్సిన దక్కడం లేదు. అన్ని ఏదైతే దక్కడం లేదు మేడం రాకపోతే నేను ఇక్కడ కన్నా వెలిగించట్లేదు, ఇక్కడే ఉంటామని చెప్పి కోరుకుంటున్నా. సార్ వచ్చారు, పర్లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కూడా వస్తే బాగుంటుంది. మేడం కూడా కంపల్సరీ రావాలి. మేము సెక్రటరీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము ఇప్పటి నుంచి. రకరకాలైనటువంటి ఇంకా మీ అవసరాలు ఏడీల్ని రెగ్యులర్గా వెయ్యాలి అని అన్నారు. వెంటనే మేము టీపీసీ కండక్ట్ చేసి ప్రమోషన్ ఇచ్చి మరి సూపర్వైజర్ని వెంటనే ఏడీలుగా ప్రమోట్ చేసి చాలా జిల్లాల్లో వేస్తాము. ఇంకా 2-3 జిల్లాల్లో వేయవలసి ఉంది, దానికి కూడా డీపీసీలు వేస్తాం. మీకున్నటువంటి సమస్య ఏంటంటే మన యొక్క దివ్యాంగుల శాఖ సంబంధించిన అధికారులు ఉంటే మన పక్షాన మాట్లాడతారు, వేరే అధికారులు ఉంటే వేరే రకంగా ఉంటుంది అనేటటువంటి మీ ఆలోచనని బట్టి 3 జిల్లాలకి ప్రమోషన్ ఇచ్చి మేము మా డిపార్ట్మెంట్ నుంచి ఏడీలు వేయడం జరిగింది. మిగిలినటువంటి మరి అనంతపురం, కర్నూలు, ప్రకాశం ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ కూడా మంచి అధికారులను వేశాము. ఇంకా మన డిపార్ట్మెంట్లో కూడా ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని కూడా వేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరలా మీరు ఇంకా చాలా రకాలు కనుక మీరు చూస్తే కనుక స్కిల్ డెవలప్మెంట్, ఆల్రెడీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి మరి దివ్యాంగులైనటువంటి మన సోదరి సోదరి మందికి ఆదాయ వనరులు చేకూర్చడానికి కావలసినటువంటి మన ట్రైనింగ్ మాడ్యూల్స్ని కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో 2 దఫాలుగా ఇప్పటికీ మేము వాళ్ళతో కూర్చున్నాము. ఆ యొక్క ఈ కోర్సుని కూడా మేము డిజైన్ చేస్తూ ఉన్నాము. తద్వారా మరి బదిలీలే కాకుండా రకరకాల మరి సమస్యలతో బాధపడుతున్నటువంటి అందరికీ కూడా మరి మంచి స్కిల్ డెవలప్మెంట్ జరగడం జరుగుతుంది. ఇప్పటికీ మన యొక్క ముఖ్యమంత్రి గారు 4 సార్లు మన యొక్క దివ్యాంగుల డిపార్ట్మెంట్ గురించి మరి వారు రివ్యూ చేశారు. మనం అడగల వారే పిలిచి 4 సార్లు మంత్రి గారు, తర్వాత తానేటి మనిషి గారు, తర్వాత మన ప్రిన్సిపల్ సెక్రటరీ దమయంతి మేడం గారు అందరినీ కూర్చోబెట్టి మరి మిగిలినటువంటి మనకు సంబంధించిన వేరే డిపార్ట్మెంట్స్తో కూడా వారు రివ్యూ చేసి మరి దివ్యాంగులైనటువంటి వారికి ఏది అడిగినా అది మరి ఎక్కడ ఫైనాన్స్లో ఆగకుండా వాటన్నిటినీ కూడా మీరు ఇవ్వాలి అని అన్నారు. అది న్యూస్ పేపర్లో కూడా మెయిన్ హెడ్డింగ్ కింద వచ్చింది, మీరు అందరూ కూడా చూసే ఉంటారని నమ్ముతూ ఉన్నాను. కాబట్టి మరి అడక్కముందే మనకు అనేక రకాలైనటువంటి మరి సదుపాయాలు ఆ విధంగా మరి స్కిల్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా ఆర్థికంగా మీ అందరికీ కూడా ఇప్పటి వరకు ఎకనామిక్ రీహాబిలిటేషన్ కింద 1,00,000 రూపాయలు సబ్సిడీ, 1,00,000 రూపాయల బ్యాంక్ లోన్ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి కావాలంటే ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, లేకపోతే ఒక గ్రూప్గా ఒక 5-10 మంది కనుక కలిసి యాక్టివిటీ చేస్తే తద్వారా కూడా మరి ఎక్కువ సొమ్ముని మీకు ఇవ్వడం వల్ల ఇంకా రకరకాలైనటువంటి మరి పనులు చేపట్టచ్చు, లేకపోతే వ్యాపారాలు చేపట్టచ్చు, స్వయం ఉపాధి పథకాలు చేపట్టచ్చు అని కూడా ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి జిల్లాల్లో ఉన్నటువంటి మరి దివ్యాంగులకి మరి డిఆర్డిఏకి సంబంధించి మరి గతంలో మరి దివ్యాంగులైనటువంటి సంఘాలకి ప్రత్యేకంగా చూస్తూ ఉండేవాళ్ళం. ఆ సంఘాల్ని మళ్ళా మనం మరి మరొకసారి బలోపేతం చేయబోతూ ఉన్నాం. అంతేకాకుండా వీళ్ళందరికీ కూడా జిల్లాల్లో సెంటర్స్ ఉన్నాయి, వాటిని కూడా మేము పునరుద్ధరించి దాన్ని కూడా యాక్టివిటీలోకి తీసుకురావడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మరి యాక్ట్లో ఉన్నటువంటి రూల్స్లో మరి ప్రముఖంగా మరి 3% నుంచి 4% వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గ్రామ సచివాలయాలు, వార్డు వాలంటీర్లు,
గ్రామ వాలంటీర్లు అనేటటువంటి ఒక కొత్త వ్యవస్థని తెచ్చి మరి గ్రామ స్థాయిలో మరి ప్రభుత్వాన్ని పరిపాలనని పటిష్టపరచడానికి వెళ్ళారు. మరి అందులో భాగంగా మరి ఇప్పుడు ఈ రిజర్వేషన్ని కూడా వాడుకుంటే మనకి వచ్చేటటువంటి ఉద్యోగాల శాతం పెరుగుతుంది, మరి ఎక్కువ మందికి ఉపాధి దొరుకుద్ది, దొరకడం వల్ల ఎక్కువ కుటుంబాలు మరి లాభపడతాయి అనేది కూడా మీరందరూ గ్రహించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. అంతే కాదు, మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇంటర్పెట్టర్లు ఏర్పాటు చేయాలని జిఎంఓ మరి కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ గారు మీరు ఏదైతే ఇరవై ఏడు రాసిచ్చారో వాటన్నిటికి సంబంధించినటువంటి మరి ఇదో ఏదైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా మీ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సో తద్వారా మీరందరూ కూడా నా పేరు నర్మజ అండి. వీళ్ళు డెఫ్ అసోసియేషన్ అండి, అంటే బదులు చెవిటి మరియు మూగవాళ్ళు. వీళ్ళందరూ స్టేట్ వైడ్ 10,000 మందికి పైగా ఈరోజు ఈ ధర్నాలో పాల్గొన్నారు. సంవత్సరం క్రితం చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చేస్తే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందా ఏంటి అని చెప్పి వీళ్ళకి భయం కూడా పుట్టి ఈరోజు 10,000 మందికి పైగా వచ్చి ఈరోజు ఇలా రోడ్ల మీద కూర్చొని వీళ్ళ యొక్క డిమాండ్లు పరిష్కారానికి అధికారులు రావాలని కోరుతున్నారు. డైరెక్టర్ గారు వచ్చారు, మేము చేస్తాము, 2 నెలల కాల పరిమితిలో మాకు టైం ఇవ్వండి, 2 నెలల్లో మీ సమస్య ఏది 26 డిమాండ్లు ఉన్నాయో అన్ని డిమాండ్లకి మేము పరిష్కారం చూపిస్తామని చెప్పారు. కానీ వీళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇంకా మిగతా అధికారులు వచ్చి మాకు స్పష్టమైన హామీ ఇస్తే బాగుంటుందన్నారు. డైరెక్టర్ గారు ఈ 15 రోజుల్లో వచ్చి మీటింగ్ ఏర్పాటు చేస్తాం సెక్రటేరియట్లో, మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకా క్లుప్తంగా తెలుసుకుంటాము. మీకు మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీ డిమాండ్స్ అన్ని పరిష్కరించేటట్టు సీఎం గారి ద్వారా నేను మీకైతే ఏవైతే లోన్స్ కానీ ఏమైనా స్కీమ్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం, గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరుగుతున్నాము, ఏడీ ఆఫీసెస్ చుట్టూ తిరుగుతున్నాము. వాళ్ళు ఉండరు, ఇన్ఛార్జ్ ఏడీస్ ఉంటారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చొని అక్కడ ఏడీలు లేకపోతే అలా నిరాశతో వెనక్కి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. పోయిన సంవత్సరం చేశాము, అప్పుడు రాలేదు, నిరాశతో వెళ్ళాము. ఇప్పుడు అలా కాకుండా అధికారులు స్పష్టమైన హామీ ఇస్తే కదులుతామని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. వీళ్ళకైతే డైరెక్టర్ గారి పేరు కిషోర్ కుమార్ గారు అండి, డిజేబుల్డ్ వెల్ఫేర్. సార్ వచ్చారు, హామీ ఇచ్చారు, మేము చెప్తాము 2 నెలల్లో మీకు ఏదైనా ఈ డిమాండ్ల మీద శాశ్వతమైన పరిష్కారం చూపిస్తామని చెప్పారు, హామీ ఇచ్చి వెళ్ళారండి. కానీ వీళ్ళు ఏంటంటే ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వస్తారు, సీఎం గారు వస్తారని చెప్పి ఎదురు చూడటం జరుగుతుంది. వీళ్ళకి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్, వికలాంగుల చట్టం ఏదైతే ఉందో అది త్వరగా అమలు చేయాలి. పక్క స్టేట్స్లో అయిన మన సెంట్రల్ గవర్నమెంట్ మన పార్లమెంట్లో అది ఆమోదించి 2-3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అది ఇంప్లిమెంట్ కాలేదు. జియో నెంబర్ 74 మెరిట్ కాకుండా వీళ్ళకి మెరిట్ బేస్ కాకుండా సీనియారిటీ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నారు. అలాగే మొబైల్స్ కానివ్వండి, మొబైల్స్లో బ్యాలెన్స్ రీఛార్జ్ చేయడానికి వీళ్ళకి ఉద్యోగాలు లేవు కదా, దానికి 3 నెలలకి జియో బ్యాలెన్స్ 500 రూపీస్ రీఛార్జ్ చేస్తే బాగుంటుంది. అలాగే వీళ్ళకి ల్యాప్టాప్స్ కానీ అన్నీ ఇస్తే బాగుంటుంది. వీళ్ళకి చాలా విభిన్న ప్రతిభావంతులు అని చెప్తున్నారు, వీళ్ళు విభిన్న ప్రతిభావంతులే, వీళ్ళ దగ్గర ప్రతిభ ఉంది, ఆ ప్రతిభకు తగ్గ ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.